పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్లో జరిగిన క్రిస్మస్ పర్వదిన వేడుకలకు హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. బేతల్ రిఫార్డ్స్ చర్చ్ మందిరంలో జరిగిన సెలబ్రేషన్స్కు క్రైస్తవ సోదరులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు కృప రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించినట్లు హోంమంత్రి తెలిపారు. ప్రభువైన యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పేర్కొన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని హోంమంత్రి వనిత తెలిపారు. జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ఈరోజున నేను మీ ముందు ఒక క్యాబినెట్ హోదాలో నిలబడి మాట్లాడడానికి నిజంగా ఎంతోమంది దైవజనులు, దేవుని దగ్గర బిడ్డలందరూ కూడా మరి ప్రార్థించి ఈరోజున ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిని చేశారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఎందుకంటే 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల మాకు దూరం అయ్యారు. ఆ పరిస్థితుల్లో జగన్ అన్న ఈ వైసీపీ పార్టీని ఏ విధంగా పెట్టారన్నది మీ అందరికీ అవగాహన ఉంది. అలా వైసీపీ పార్టీ పెట్టినప్పుడు అది కూడా అది కొంచెం అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న పార్టీ, కొత్తగా పెట్టిన పార్టీ. దాన్ని ఈ రోజున అధికారంలోకి తీసుకురావాలి అంటే చాలా ఎఫర్ట్ పెట్టవలసిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఈ రోజున ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం అనేది దేవుని నా మొరలో లేదు అసలు. అంటే నేను ఎప్పుడు ఆలోచించింది, ఊహించింది దేవుడు నాకు ఇచ్చాడు అంటే అది దేవుని చెప్పే ఖచ్చితంగా దేవుడు వందనాలు చేస్తూ మరి ఈ రోజున జగనన్న ఈ రాష్ట్రానికి ఎంత చక్కటి పాలనిస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ 3.5 సంవత్సరాలుగా మరి పేదలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని, వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలని, వాళ్ళ బిడ్డలందరికీ కూడా మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మరి చాలా చక్కటి సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అంటే ఈ రోజున ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎక్కడో కింద స్థాయిలో ఉన్న పేదల కోసం ఆలోచిస్తున్నారు అంటే ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు? దేవుని ప్రేమ కలిగి ఉండడం వల్లనే ఈ రోజున జగనన్న అంత కింద స్థాయిలో ఉన్న పేదల కోసం ఆలోచన చేస్తూ వాళ్ళందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి కృషి చేస్తున్నారు. మరి గతంలో చాలామంది ముఖ్యమంత్రులు మనం చూస్తున్నాం, వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళంటే పొలిటీషియన్స్గానే బిహేవ్ చేసేవాళ్ళు. వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎవరికి ఎలాంటి వాగ్దానాలు ఇస్తే మనకి ఎక్కువ ఓట్ బ్యాంక్ వస్తుందని ఆలోచన చేసేవారు. కానీ ఈ రోజున జగనన్న అలాంటి పొలిటీషియన్ కాదు, దేవుని ఎరిగిన బిడ్డ కనుక దేవుని ప్రేమతోనే ఈ రోజున ఈ 3.5 సంవత్సరాలుగా చక్కటి పాలన అందిస్తున్నారు. మరి ఎంతోమంది పేదలకి వైద్య రూపంలో కానివ్వండి, విద్యా రూపంలో కానివ్వండి, లేదా మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించే దిశగా కానివ్వండి, పేదలందరికీ కూడా ఇల్లించే కార్యక్రమంలో కానివ్వండి, ఇలా చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలన్న తపనతో పాలన అందిస్తున్నారు. మరి జగనన్న ఈ రాష్ట్రానికి ఇంకా మంచి పాలన అందించే విధంగా మరి దేవుడు సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని జగనన్నకి ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థించడానికి ఉంది కనుక అది మా హక్కులో మేము భావించి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మీ అనుదిన ప్రార్థనలో మేమంతా కూడా మీ కుటుంబ సభ్యులుగా భావించి మరి జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీరు మాకు అందించిన ప్రార్థనా సహాయాలు ముందు ముందు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.